వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనకి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 4 కట్టలు, ఇలా శుభ్రంగా విడివిడిగా తీసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి. నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 1 రెమ్మ, 2 ఎండుమిర్చి, వెల్లుల్లి 5 రెమ్మలు, పచ్చిమిర్చి 10, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, జీలకర్ర 1 టీ స్పూన్, పోపు దినుసులు, జీలకర్ర ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1 టీ స్పూన్, ఆయిలు 3 టేబుల్ స్పూన్లు. ఇవన్నీ మనకి పుదీనా పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు పుదీనా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసుకొని బాండిలి పెట్టుకొని దాంట్లో ఈ నువ్వుల్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని వీటిల్ని దోరగా బాగా వేయించుకోవాలి. ఇలా వేగాయి కదా, ఇవి వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే బాండిల్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేసుకొని దీంట్లో జీలకర్ర వేసేసుకోవాలి. ఫస్ట్ మనం ముందుగా తీసుకున్నాం కదా 1 టీ స్పూన్ జీలకర్ర, ఆ జీలకర్రని వేసేసుకోవాలి. దీంట్లోనే పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. ఇవి పైన పడకుండా ఉంటాయి తుల్లి. పచ్చిమిర్చి కొన్ని కారం ఉంటాయండి, కొన్ని కారం తక్కువ ఉంటాయి. మీ కారాన్ని అంటే మీరు ఎంత కారం తినగలరో అన్ని పచ్చిమిర్చి చూసి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి వేగనివ్వాలి. ఇలా వేగింది కదా, దీంట్లోనే ఈ చింతపండు ఇలా వేసేయడం వల్ల మెత్తబడిపోతుంది, మనకి పచ్చళ్ళలో తొందరగా మెదిగిపోతుంది. ఇలా తుంచి వేసేసేయండి. దీంట్లోనే మనం ముందుగా శుభ్రంగా చేసి పెట్టుకున్నాం కదా పుదీనా, పుదీనాను కూడా వేసి ఈ ఆయిల్లో బాగా వేగనివ్వాలి. పుదీనా ఆయిల్లో వేగడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేయించుకుంటూ ఉంటే ఈ పుదీనాలో ఉన్న వాటర్ మొత్తం పోయి పుదీనా బాగా ఫ్రై అయిపోతుంది. చూసారా, పుదీనా చక్కగా వేగిపోతుంది కదా.
ఈ చింతపండు కూడా బాగా మెత్తబడిపోయింది చూడండి. దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒక్కసారి బాగా కలియబెట్టండి. ఇలా మొత్తం ఉడికిపోయి దగ్గర పడిపోయింది కదా, అంటే మనకు కొంచెం కూడా వాటర్ కనిపించటం లేదు, మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు, ఈ నువ్వులను వేసి పౌడర్ చేసుకుందాం. ఇలా నువ్వుల్ని మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా దీన్ని వేసేయాలి. ఇలా వేయించి పెట్టుకున్న దాన్ని కూడా వేసేసి దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మరి మనకి థిక్గా వస్తుంది కదా కొంచెం లూజ్ అవ్వడానికి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఇంకోసారి మిక్సీ పట్టుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది పచ్చడి. దీనికి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిలు పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు దీంట్లోనే ఈ వెల్లుల్లి రెమ్మలు ఇలా చిడిమి వేసేసుకోండి. ఈ వెల్లుల్లి దీంట్లోనే ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని ఒక్కసారి కలిపెట్టండి. ఈ వెల్లుల్ని ఇలా చిదిమి వేసుకున్నారంటే ఆ స్మెల్ పచ్చడికి బట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చడి ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా ఈ పచ్చడి మొత్తాన్ని దీంట్లో వేసేసేయాలి. చూస్తారు కదా పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కానీ తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు నెయ్యి వేసుకొని అన్నంలో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని నాకు పంపించండి. నా యూట్యూబ్ ఛానల్ మనా చెప్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.